లేకపోతే ఆరు కావచ్చు, అట్లాంటి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో సూర్య గారి ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉందన్నమాట, నాకు పక్క ఆ డైలాగ్ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టకరే దిక్కు తోచుకుంటూ వెళ్ళే దీపావళి రాకెట్ అనుకుంటున్నావా, ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, కండం దాటిన కండానికి ఎక్కువ పెట్టిన దిక్కు తీసుకెళ్ళే మిస్సైల్ని రా. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని మూవీలో ఉంటాయన్నమాట. సో అది అంటే మెయిన్ హైలైట్ ఏంటంటే బ్రో, మూవీ గురించి చెప్పాలంటే సూర్య గారి మ్యాస్ గెటప్ మెయిన్ హైలైట్. సెకండ్ హైలైట్ ఏంటరా అంటే లైక్ ఉమెన్ సెంట్రిక్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య ఏంటరా అంటే లైక్ ఈ సీసీ కెమెరాస్ అంతా యూస్ చేసి, సీక్రెట్ కెమెరాస్ అంతా యూస్ చేసి లేడీస్ పర్సనల్ రూమ్లో వాళ్ళ బాత్రూమ్స్ అంతా వీడియో రికార్డ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎంతోమంది అమ్మాయిలు బాధపడి సూసైడ్ కూడా చేసుకునే సన్నివేశాలు మనం చూసామన్నమాట ఎన్నో. సో అలాంటి సన్నివేశాలని బేస్ చేసుకుని ఈ మూవీ ఉంటుందన్నమాట. సో సెకండ్ హాఫ్లో ప్రియాంక బయటకు వచ్చి చెప్తుందన్నమాట, యాక్చువల్లీ న్యూడ్ వీడియోలో ఉన్న మేమెందుకు బాధపడాలా, మా వీడియోలు సీక్రెట్గా తీసి దానికి సీసీ కెమెరాలు పెట్టి సో ఇవన్నీ చేస్తున్న వాళ్ళు బాధపడాలి కానీ మేమెందుకు బాధపడాలి అని చెప్తుందన్నమాట. సో అట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ థింగ్స్ బాగున్నాయన్నమాట. సూర్య వచ్చేసి ఉమెన్ క్రైమ్ ఉమెన్ దీనికోసం బాగా ఫైట్ చేస్తారనమాట, వాళ్ళ భార్యకి బాగా సపోర్ట్ ఇస్తా. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏదైనా చిన్న మైనస్ ఏంటంటే అంటే తమిళ నేటివిటీ ఎక్కువ ఉంటుంది, మనకు తెలిసినదే తమిళ కామెడీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట, మనం నెక్స్ట్ ఏం మాట్లాడతాం మనం కన్వెర్ట్ చేయొచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుందో కన్వెర్ట్ చేయొచ్చు. సో అట్లాంటి ఎక్కువ ఉంటుంది కానీ ఓవరాల్గా సూర్య గారి మాస్ గెటప్ కోసము, సూర్య గారి స్టైల్ కోసము, సూర్య ప్రియాంక వాళ్ళిద్దరి మధ్య యాక్చువల్లీ కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తాయన్నమాట. రొమాంటిక్ సీన్స్ అంటే మీరు ఆ సీన్స్ అని మీరు ఊహించుకోవద్దండి, యాక్చువల్లీ కొంచెం కామెడీ క్రియేటెడ్ సీన్స్ వస్తాయి. సో ఆ సీన్స్ కోసము మళ్ళీ సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఇన్స్పిరేషనల్ థింగ్స్ వీటి కోసం డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు ఇప్పుడు మంచి మూవీని. చూసారు కదా డార్లింగ్, ఇప్పుడు సేమ్ నాకు సూర్య మూవీస్ అంటే ఒక డిఫరెంట్ మార్క్ ఉంటుంది. ఆకాశమే సరిహద్ర మూవీ కావచ్చు, లేకుంటే మన యూనో జైబీమ్ కావచ్చు, ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎంత సెంటిమెంట్ ఎడ్యుకేటింగ్గా ఉంటుంది. సో ఇదే మూవీ, ఈ మూవీలో కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను మూవీకి. బట్ ఈ మూవీలో ఇక సోషల్ కాజ్ అయితే తీసుకున్నారు, సోషల్ కాజ్కి జస్టిఫైడ్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఏదైతే ఉమెన్ క్రైమ్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తారో దట్ వాజ్ ఎంటర్టైనింగ్. అండ్ ప్రియాంక కావచ్చు, సత్యరాజ్ కావచ్చు, ఎవరిపడి జస్టిఫైడ్ ద రోజ్ ఎక్కడో కొంచెం అంటే ఉమెన్ క్రైమ్కి ఏదైతే ఉందో దానికి అగెన్స్ట్గా ఫైట్ చేసి ఒక సోషల్ ఫైటర్గా ఒక కథాంశం అండి, చిన్న కథాంశం. అవును అవును యా సేమ్ ఇందులో కూడా అంతే, సేమ్ ఫ్యామిలీ ఎమోషన్ కావచ్చు, వాళ్ళ మదర్ క్యారెక్టర్తో ఉన్న ఫ్యామిలీ డ్రామా కావచ్చు, ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా దే జస్టిఫైడ్. సో చూసారు కాబట్టి సేమ్ అంతే ఉంటుంది. బట్ ఇక్కడ అంటే సోషల్ ఎలిమెంట్స్ అనేది ఆల్మోస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ మూవీ చూసాం, మనకి కొన్ని సీన్స్ కూడా మనకి రిపీటెడ్గా అనిపించింది. మన కళ్యాణ్ రామ్ మూవీలో కూడా సేమ్ వాళ్ళ మదర్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించే కొంచెం చూసే క్లైమాక్స్ ఉంది, కొంచెం ఎక్కడో కొంచెం ఆల్రెడీ చూసిన మూవీస్ రిపీటెడ్గా సీన్స్ అనిపించింది. అదర్ దెన్ దట్ ఏదైతే మార్క్ ఉంటుందో పాండ్రాజ్ది ఆ మార్క్ అనేది కనిపించింది, ఎమోషనల్ డ్రాగా ఇట్ వాస్ కనెక్టింగ్. యా ఆకాశమేని హద్దుర అనేది వాజ్ వెరీ వెరీ గుడ్ మూవీ, వెరీ ఫ్యాంటాస్టిక్ మూవీ అండి అది. ఎందుకంటే ప్రతి చోట ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావడం అనేది ఒక మూవీ అయితే జేబీఎంలో ఒక ఎమోషనల్గా కంటే ఒక డిఫరెంట్ వకీల్ క్యాటర్ కావచ్చు. ఇందులో కూడా వకీల్ క్యాటర్ చేసిన కూడా మనం జేబీఎంని గుర్తుకొచ్చే క్యాటర్ చేసిన ఒక రోల్ ఉంటుంది. సో ఫైట్స్ ఇంటర్మిషన్ అంటూ వచ్చే ఇంటర్వెల్ బ్యాంక్ లో ఫైట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి, దానికి ఎలివేషన్స్ ఉన్నవి. అండ్ ఫైట్స్ మార్క్ సూర్య మార్క్ ఏదైతే ఉంటుందో ఆ సింగం కైండ్ ఆఫ్ థింగ్ సేమ్ అన్ని ఉన్నవి. పెర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంది. ఆఫ్టర్ అండ్ మన వచ్చాయి కదా రెండు ఓటీటీ ఫిలిమ్స్ జైబీమ్ అండ్ అది పైలట్ ఫిల్మ్ సురరాయ్ పత్రు, ఈ రెండు సినిమాల కంట ఇది చాలా బాగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి, ఇది డెఫినెట్గా హ్యాట్రిక్ ఫిలిం. ఇంకా ఏంటంటే ఆ రెండు సినిమాలకి బీట్ చేసే విధంగా ఉంది ఈ సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, రొటీన్గా లేదు. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ ఫిలిం, ఎవ్రీ ఉమెన్ షుడ్ వాచ్ దిస్ ఫిలిం. చాలా బాగుంది మూవీ, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ, మూవీ మెసేజ్ ఓరియంటెడ్. 5.5 ఇస్తాను నేను రేటింగ్. ఇంటర్వెల్ ఫైట్ సీన్ చాలా బాగుంది, ఇంటర్వెల్ ఫైట్ సీన్. స్టోరీ అంటే లైక్ మనం ఈ డే టు డే లైఫ్లో సోషల్ మీడియాలో ఉమెన్స్ గురించి జరిగే ఎక్స్ప్లాయిటేషన్స్ గురించి వాటి గురించి, సో దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అని చెప్పేసి మెసేజ్ ఓరియంటెడ్. ఇది నాకు తెలిసి ఈ మూవీ ఉమెన్స్ డే రోజు రిలీజ్ అంటే ఇంకా బాగుండేది, బట్ మూవీస్ చాలా బాగుంది చూడొచ్చు. యా ఆఫ్టర్ జేబీఎం సూర్య మూవీ అంటే జేబీఎం ఇస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా, అది కంప్లీట్లీ అది ఒక జోనర్ ఉంటుంది, ఇది డిఫరెంట్ జోనర్ ఉంటుంది ఇది. సో ఇది కంప్లీట్లీ అంటే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ, అంటే ఫీమేల్స్ కోసం ఇది బాగా మంచి తీసింది. మళ్ళీ సూర్య సూపర్ హిట్, స్టోరీ బాగుంది, కొత్త మెసేజ్ ఓరియంటెడ్ అన్న మంచిగా ఉంది సినిమా. మళ్ళీ సూర్య సూపర్ హిట్ కొట్టిండు. బేసిక్గా డైరెక్టర్ పండిరాజ్ మంచి స్టోరీ తీసుకున్నారు, ఇప్పుడున్న కరెంట్ సినారియోకి కావాల్సిన స్టోరీ.
సూర్య కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రియాంకకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ యా, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, మంచి మాస్ ఎంటర్టైనర్ అండ్ క్లాస్ కూడా, బోత్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఘోరం భయ, ఫస్ట్ టైం చూస్తున్నా థియేటర్లో క్లాప్స్ కొట్టేది జనాలు, ఇంతకుముందు పాత సినిమాలలో చూసేది, బట్ చాలా బాగున్నాయి. ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. సూర్య బేసిక్గా కరెంట్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేశాడు హౌ, సో ఉమెన్స్కి అయితే మస్ట్ వాచ్ మూవీ. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఉంది సాంగ్స్ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి, క్లాస్ మాస్ సూర్యానికి కొంచెం డిఫరెంట్ యాంగిల్ చూపించింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, కొంచెం బ్యాక్ యాంగిల్ హైలైట్స్ మొత్తం లేడీ కాన్సెప్ట్ పైన ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత బాగుంది, బయట సమాజానం ఎట్లుందో చూపించింది కాన్సెప్ట్ అనమాట. కొంతమంది వాళ్ళ ఎండింగ్ లో క్లైమాక్స్ లో వాళ్ళ కుటుంబంతో చంపించేస్తాడు, వాళ్ళ వీడియోలు ఆ పిల్లలు ఆ కొడుకులు తల్లిదండ్రులని మోసం చేసి పిల్లల్ని మోసం చేసి ఆ వీడియోలు తీసి నెట్లో పెడతామని బెదిరిస్తుంటారు అనమాట. ఆ వీడియోలే బయట పెట్టేసి ఫ్యామిలీతోటే కొంతమందిని చంపించేస్తాడు. చాలా బాగుంది అన్న, సూర్య రెండు సినిమాల తర్వాత థియేటర్లో రిలీజ్ చేసిండు ఈ మూవీని, ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది మూవీ. ఆడవాళ్ళ గురించి అన్న చాలా రెస్పెక్ట్ ఇచ్చి, నిజంగా ఆడవాళ్ళకి ప్రతి ఒక మొగాడు ఉండాలన్న, సీరియస్గా అంటే రక్షణ. నిజంగా సూర్య అయితే నాకు ఇందులో మామూలుగా కనిపించలేదు. ఈ రెండు మూవీలో ఓటీటి తర్వాత మళ్ళీ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ చేసిండు, నాకు అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. హార్ట్ టచింగ్ మూవీ అన్న. నాకైతే సెకండ్ హాఫ్ మొత్తం మామూలుగా లేదన్న, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక నార్మల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ అన్న. సూర్య అన్న యాడ్స్ ఆఫ్ టు సూర్య అన్న, దండం పెడుతున్నా సూర్య అన్నకి. అండ్ ఇందులో రైటరు వాలీలు చాలా బాగుంది అన్న సినిమా అయితే అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న అన్న చాలా బాగా తీసిండు అన్న, టేకింగ్ కానీ అంటే రామ్ లక్ష్మణ్ ఫైటింగ్ కానీ అవన్నీ చాలా బాగా చూపెట్టిండు. అంటే ఒక మగాడు తప్పు చేస్తే ఆడపిల్ల విషయాల వల్ల తప్పు చేస్తే ఏం చేయాలో చూపెట్టింది అన్న. అంటే ఆయన ఒక వకీలుగా ఉండి కూడా ఏం చేయలేకపోయిండు అన్న, మూవీలో ఒక మెసేజ్ ఆయన వకీలుగా ఉండి కూడా ఏం చేయలేకపోయిండు, దాని తర్వాత వకీలు ఉద్యోగం తీసి పడేసి ఏం చేసిండో మూవీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక మంచి మెసేజ్ అన్న, దండం అన్న సూర్య అన్నకి. యాడ్స్ ఆఫ్ సూర్య అన్న, లవ్ యూ, హార్ట్ టచింగ్ అనిపించేసినావు. సీరియస్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్లో ఏడ్చిన నేను, సెకండ్ హాఫ్లో ఏడ్చిన తెలుసా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ వేరేలా ఉంటుంది. ఆడపిల్లలు చూడాల్సిన మూవీ అనమాట అన్న ఇది. దయచేసి ప్రతి ఆడపిల్లకి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. నేను తీసే ప్రాంక్లలో కూడా అదే చెప్తున్నా, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, గుడ్డిగా మొగాలని అమ్మకండి, గుడ్డిగా మొగాలని నమ్మకండి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకైతే హార్ట్ టచింగ్ మూవీ అనిపించింది అన్న. రైట్, జై సూర్య అన్న. అంతే అన్న, పబ్జి అన్నట్టే బ్రో, లాస్ట్ 15 మినిట్స్ అంతా పబ్జి ఏంగా, అంతే. ఒకటి ఎవడు వెనకాల నుంచి ఎవడు ఎనిమిది ఎవడు కలుస్తున్నాడా, స్కోప్ ఏముండదు, ఇంకా వేసి కొట్టుడాలే ఉంటుంది. రేటింగ్ చిన్న పెద్దనేం కదన్నా, సినిమా బాగుంది, ఎన్నిసార్లు చూడదు సినిమా. 5 to 6 ఇవ్వచ్చు అన్న. ఈటీ అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అని చూసా అన్న, ఈటీ అంటే ఎంటర్టైన్మెంట్ కాదన్న, జడ్జిమెంట్ అన్న. లాస్ట్ హాఫ్ అవర్లో జడ్జిమెంట్ చూపించాడు సూర్య. ఆల్రెడీ సూర్య గురించి మనకు తెలిసిందే, చాలా సినిమాలు చూసాము, సేమ్ అలాంటి సినిమానే అనమాట. జై భీమ్లో లాగా ఇందులో కూడా అడ్వకేట్ ఉంటాడు, అంటే త్రూ అవుట్ అడ్వకేట్ కాదనమాట. ఒక విలేజ్కి ఒక విలేజ్ తరఫున ఉంటాడు, వాళ్ళు ఆ విలేజ్లో ఎవరికైనా ఏదైనా జరిగితే ఆ తర్వాత దాని గురించి మాట్లాడతాడు అనమాట. దీనిలో మొత్తం ఏంటంటే ఫీమేల్ ఓరియంటెడ్ అనమాట. ఆ ఊర్లో అమ్మాయిలకి ఒక కష్టం వస్తే ఎలా అంటే ఎలా ఆదుకుంటాడు అనేది సినిమా మొత్తం ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పబ్జి చూపించాడు మనకి, మొత్తం కాల్చుకోవాలే ఉంటాయి. ఎవరు కలుస్తున్నారో తెలియదు, అంటే వెనకాల నుంచి ఎనిమిది ఎవరో తెలియదు, ఎవరు కలుస్తున్నారో తెలియదు. సార్ను బాక్స్ ఆఫీస్ క్లీన్ చేసి పడేసిండు అన్న, సూపర్ డూపర్ హిట్ కొట్టిండు సారు. ఒక క్లైమాక్స్ అన్న, అంటే ఆడవాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించాడు సారు. అంటే అన్న అది చూపించలే అన్న, కొంత అన్న పాప ఆయన ఇబ్బంది పడుతుండు పాపం. అది ఒక గొప్పతనాన్ని చూపించాడు ఆడవాళ్ళ సాంగ్స్ కానీ, అంటే వైఫ్ని కానీ తల్లిదండ్రులను కానీ ఎంత ప్రేమించాలో చూపించాడు. కానీ ఒక్క మాటలు చెప్తున్నా, దీని బట్టి ఉతుకుతే తెల్లగా అవుతుంది సారు. బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిండు అన్న, సూపర్ అన్న. ఫైట్స్ ఎవరో మాస్టర్ కానీ సూపర్ అన్న. నేను ఇంతవరకు ఇట్లాంటి ఫైట్స్ చూడలే అస్సలు. ఎట్లా అంటే ఆ రేంజ్లో అసలు నిజంగా సూపర్ అన్న. క్యూట్గా ఉంది బా మేడం, మీరు సూపర్. ప్రియాంక కదా మేడం పేరు. అద్దా సూపర్ మేడం, మీరైతే సూపర్ 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 సూపర్
మేడమ్స్ అంటే మేడం అంతే. సూపర్ ఉన్న సినిమా, మీరు అందరూ ఫ్యామిలీని తీసుకొని థియేటర్లకు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. అంటే తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని, భార్య యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కటి అన్న సూపర్ సూపర్ అన్న, అంతా బాగుంది. ప్రతి ఒక్క అంతా సూపర్ అన్న, బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఒక 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 అబ్బాయినేమో పోలీస్ తోటి పోలీసుని ఎలా పోలీసుని ఒక తను మోసం చేస్తాడు అనమాట. పోలీసు అప్పటి వరకు బంచుకున్న తను ఒక మోసం చేసే కుర్రాన్ని బట్టి మాటని వినటం వల్ల పోలీసు కూడా గ్యాంబ్లింగ్ అయిపో వాళ్ళతో పాటు ఒక అంతటిగా మారిపోతాడు అని కిడ్నాప్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయటము, రేప్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయటము, ఆ వీడియోలు ఇంటర్నల్ పెడతా అంటే కూడా క్రిమినల్ సపోర్ట్ చేయటము అట్లా అలా ఎండింగ్లో క్లైమాక్స్లో అతని. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా. హాయ్ నేను మీ శ్రీ విష్ణు. హాయ్ దిస్ ఇస్ ఆదిత్య. హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.